జనరల్గా అయితే దానికి అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చిన సిస్టమ్ అయితే బాగుంది. ఇప్పుడు అది అసలు అనేది లేకుండా ఉంటే ఆటోమేటిక్గా జనాలు వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఏంటనేది వెళ్తారు. ఒకళ్ళు పంచి ఒకళ్ళు పంచలేదు అనుకోండి, పంచిన వాడికి ప్రయారిటీ ఇస్తారు కదా, వేద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు కదా. సార్ నలుగురు వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చినవి తీసుకుంటారు, లాస్ట్కి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి వేస్తారు. అసలు అది అనేది లేకుండా బ్యాన్ చేస్తున్నారు, అది మంచి పద్ధతి. మందు డబ్బు అనేది లేకుండా చేసేది ఎక్సలెంట్. వాళ్ళేం చేయకూడదు, వాళ్ళేం డబ్బు మద్యం అనేది ఇప్పుడు వాళ్ళే ఇచ్చారు కదా, వాళ్ళు కూడా దాన్ని పాటిస్తే మంచిగా ఉంటుంది. అసలు సొసైటీ అనేది చేంజ్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు ఇంప్లిమెంటేషన్స్, కింది స్థాయి అమ్మటే అది అవ్వదు కదా ఇంప్లిమెంటేషన్స్, అది అవ్వాలంటే కొద్దిగా లిటిల్ బిట్ టైం పడుతుంది. ఆ టైం దాకా మనం వెయిట్ చేయగలిగితే మంచిగానే ఉంటుంది. కంట్రోలింగ్ బాగానే ఉంది, మంచి పరిపాలన బాగానే ఉంది, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అదే ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేశారు కాబట్టి మందు డబ్బు ఇవన్నీ మంచిగానే ఉంటుంది. అంటే అప్పుడు 2 డేస్ కంట్రోల్ అయ్యేది, ఇప్పుడు మొత్తానికి కోడ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు బ్యాన్ అంటున్నారు కదా. ఇది పద్ధతి మంచిదే, ఎందుకంటే అసలు వాళ్ళు మందు దొరకనివ్వనని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి, గవర్నమెంట్ సైడ్ నుంచే ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు జనాలకు కూడా ఏంటంటే ఏదో మందు తాగేసి ఏదో 1 రూపాయి డబ్బులు తీసుకుని వేస్తున్నారన్న ఫీలింగ్ అనేది సొసైటీలో అనేది కొంచెం చేంజ్ అనేది కనపడుతుంది. ఆ చేంజ్ అనేది కనపడుతుంది. పద్ధతి అయితే మంచిదే, మందుకి ఏదో 1 రూపాయికి ఆశపడి అయ్యి చేస్తున్నామనే ఫీలింగ్ అనేది జనాలలో కొద్దిగా ఆ చేంజెస్ వస్తాయి డెఫినెట్లీ. ఆల్రెడీ ఏంటంటే గవర్నమెంట్స్ లబ్ధి పొందిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే అభిమానం అయి ఉండొచ్చు, లేకపోతే అతను చేస్తున్న ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేటెడ్గా తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. కొంతమంది అంటే పార్టీల పరంగా వీళ్ళు వాళ్ళని దూషించుకోవడం, వాళ్ళని వీళ్ళు దూషించుకోవడం ఇస్ కామన్. బట్ చేసేది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు స్కూళ్ళు అని చెప్తున్నారు ఇంగ్లీష్ ఇది అని, మంచిదే పద్ధతి. ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కాన్వెంట్ స్కూల్ కానీ ఇప్పుడు అన్నిటికి కూడా లాట్ ఆఫ్ పేమెంట్స్ చేసుకుంటా ఒక చిన్న మధ్యతరగతి పర్సన్స్ సఫర్ అవుతున్నారు. అవి లేకుండా వీళ్ళు చేసే గవర్నమెంట్ నుంచే ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ వస్తున్నాయంటే అవి మనం స్వాగతించాలి. ఎందుకంటే అందరు చదువుకోలేరు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే బాగా ఫీజులు బాగా తీసుకుంటున్నారు హెవీగా. ఇప్పుడు అది లేకుండా వస్తుందంటే మరి హ్యాపీ కదా, తల్లిదండ్రుల మీద బర్డెన్ తగ్గుతుంది కదా, పిల్లల మీద ప్రెజరింగ్ ఉండదు కదా, వాళ్ళు హ్యాపీ చదువుకోవడానికి ఉంటుంది. చేసే కొన్ని కొన్ని మంచిగానే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమందికి అయితే మనీ పరంగా కూడా సపోర్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆయన థింకింగ్స్ అంతా యంగ్స్టర్ థింకింగ్స్ లాగా బాగానే ఉన్నాయి. ఇంకా కొద్దిగా కొన్ని చేయాల్సిన ఇంప్లిమెంటేషన్ అయితే పబ్లిక్లో కాస్త ఇంకా అవేర్నెస్ వస్తుంది. కొన్ని ఏంటంటే లాస్ట్ ఒక 3 మంత్స్ ఇసుక ఇది ఏంటంటే వర్షాలు పడి ఉన్నట్టు కొద్ది నెట్ ఉంది, ఆ నెట్ కూడా ప్రజెంట్ అయితే లేదు పబ్లిక్లో. ఇంకా ద్రవ్యోపలం అంటావా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కంట్రీ వైడ్గా ఉన్నది. దానివల్ల ఎఫెక్ట్ అనేది బిజినెస్ల మీద వాటి మీద ఇటు మీద పడ్డది. అది ఆయన వచ్చేదేదో మనకి చేశాడు చెందాడు అనేది అయితే కాదు. అది ఎడ్యుకేటెడ్గా తెలిసిన వాళ్ళకైతే అది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఏదో మూస పద్ధతిలో అనాలి చేయాలి అని అంటే తప్ప, ఇప్పుడు మన ఇప్పుడు మనకి ఇక్కడ బాగాలేదంటే పక్క రాష్ట్రాలు ఏమైనా బాగుందంటే అక్కడ కూడా బాగాలేదు కదా, అక్కడ కూడా అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఈయన చేసే మందు ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మందు అనేది లేకుండా చేయడము, మనీ డిస్ట్రిబ్యూట్ కాకుండా చేయడం అనేది ఎక్సలెంట్, అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అది వాళ్ళు కూడా పాటించాలి. ఇప్పుడు ఎందుకంటే ఎదుటి వాళ్ళనే కాదు, వాళ్ళు కూడా పాటించి దాని సొసైటీలోకి తీసుకెళ్ళగలిగితే చేంజెస్ వచ్చినట్టే. లేదు అంతకుముందు ఏంటంటే ప్రీవియస్ ఒక 2 రోజులు 3 రోజులు బిఫోరు ఎలక్షన్స్ 2 రోజులు జరిగే 2 రోజులు బంద్ చేసేవాళ్ళు, ఇది మందు షాపులు కానీ ఏమైనా. మేబీ ఒకవేళ కొంతమంది బిఫోర్ ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఎక్కడన్నా దొరుకుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఇది ఇప్పటి నుంచే, ఇప్పుడు కోడ్ నిన్న వచ్చింది, ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందంటే ఎవరైనా దాన్ని దాచుకోవాలో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అవకాశం ఉండదు కదా, దాచుకోలేరు కదా. అందరూ ఇప్పుడు నేను 20 రోజులు దాన్ని పెట్టుకోవాలంటే ఎంత తెచ్చి పెట్టుకుంటారు, పెట్టుకోలేరు కదా. ఏదో ఒక కేసు 2 కేసులు తెచ్చిపెట్టుకుంటారు. ఆ 1 కేసు 2 కేసులు 2 రోజులు 3 రోజులు వాళ్ళు సైడ్ బై సైడ్ తిరిగే వాళ్ళు ఉంటే అయిపోతుంది, అప్పుడు ఇచ్చుకునే సిచ్యువేషన్ ఉండదు. ఇదైతే పద్ధతి మంచిదే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.